నమస్తే, వెల్కమ్ టు ప్రభు టాక్స్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. విజయ్ దేవరకొండకి సంబంధించినటువంటి రెండు ఇష్యూస్ హాట్ టాపిక్గా మారాయి. అందులో ఒకటి ఒక ప్రెస్ మీట్లో హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రెస్ మీట్, అంటే ఈ లైగర్ సినిమాకి సంబంధించి ఆయన జర్నలిస్ట్తో సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఒక క్వశ్చన్కి తను చాలా ఫ్రీగా ఉండండి అంటూ తను మాట్లాడిన తీరు, తను ప్రవర్తించిన తీరు అప్పటికి బాగానే ఉన్న నెక్స్ట్ కాస్త ఇష్యూగా మారింది. సో ఏం చెప్తారు దానిపై? అంతే, బల్ల మీద కాళ్ళు పెట్టుకున్నటువంటి విషయమే కదా. ఎదురుగా టీపాయ్ మీద కాళ్ళు పెట్టే, కాళ్ళు రెండు తీసి టీపాయ్ మీద పెట్టాడు అనేటువంటి విషయమే బాగా వైరల్ అవుతుంది. అయింది. అయితే ఆ సందర్భం అనేటువంటిది మాత్రం దాన్ని విపరీతంగా ఎలా ట్రోల్ చేస్తారంటే యాటిట్యూడ్గా, బిహేవియర్గా అని చెప్పి ఇతను అంటున్నాడు. అతనికి యాటిట్యూడ్ ఉన్నటువంటి మాత్రం వాస్తవం. ఓకే, మంచి యాటిట్యూడ్ పర్సన్. ఓకే, కానీ బట్ ఇట్ ఈస్ అ పాజిటివ్ యాటిట్యూడ్ అమ్మా. అతని సినిమాల్లో ఉండేటువంటి క్యారెక్టర్లలో మాట్లాడేటువంటి యాటిట్యూడ్కు అతని పర్సనల్ యాటిట్యూడ్కి చాలా తేడా ఉంది. వెరీ లవ్లీ పర్సన్. ఇది ఏంటంటే, ఒక జర్నలిస్ట్ అడిగాడు, అతను ఏమంటాడంటే మళ్ళీ మీడియాతో అంతటితో బాగా కలివిడిగా ఉంటాడు కాబట్టి అతను మిమ్మల్ని ఆ బిగినింగ్ డేస్లో ఆ పెళ్లి చూపులు ట్యాక్సీ వాళ్ళ టైంలో మీతో మాట్లాడంటే చాలా ఫ్రీగా మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు మీరు నేషనల్ స్టార్ అయిపోయారు లైగర్ తోటి, ఇప్పుడు మాట్లాడాలంటే కొంచెం ఇదిగ్గా ఉంది, బెరుగ్గా ఉంది అన్నట్టుగా తను తన అభిప్రాయం తన చిన్న కామెంట్ సరదాగా కామెంట్ చేస్తే, ఏ వై బ్రదర్ ఎందుకు ఫీల్ అవుతారు మీరు, మనం మీడియా కలిసికెళ్ళి చాలా కాలం, అసలు ఎందుకు ఫీల్ అవుతారు మీరు, కమాన్ మీరు ఫ్రీగా ఉండండి అని చెప్పి, రెండు నాలాగా ఫ్రీగా ఉండండి, మీరు కూడా కాలు మీద కాలు వేసుకోండి అని చెప్పి రెండు కాళ్ళు తీసి టీపాయ్ మీద పెట్టారు కూర్చున్నాడు. దాంతో అందరూ నవ్వుకున్నారు, చాలా సరదాగా జరిగిపోయింది. చాలా అక్కడ ఎందుకంటే ఇతన్ని ఈజ్ చేయటం కోసం, ఈ జర్నలిస్ట్ని ఈజ్ చేయటం కోసమే అతను అలా బిహేవ్ చేశాడు తప్ప, మీడియా ముందు కాలు మీద కాలు వేసి కూర్చుంటా టేబుల్ మీద పెడతారనేటువంటి యాటిట్యూడ్తో మాత్రం కానే కాదు. ఇట్ ఈస్ ఎ వెరీ లవ్లీ జెస్చర్ దట్ పర్టికులర్ టైంలో. అదేమో ఒక మీడియాలోకి వెళ్ళేటప్పటికి మొత్తంగా ఒక డిఫరెంట్గా వెళ్ళిపోయి కాళ్ళు టేబుల్ మీద కాదు, కళ్ళు నెత్తికి ఎక్కినాయి అన్నంత రేంజ్లో నెగిటివ్ కామెంట్స్ రావటం అనేది జరిగింది. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. అతని లవ్లీగా అందరినీ కలుపుకోవాలని చాలా రోజులు లేదు. మేము తెలుగు మీడియాతో అక్కడక్కడ ఊర్లంతా దేశం అంతా తిరుగుతున్నాం, కానీ మా మదర్ మీడియాతో మేము కలవట్లేదు అనేటువంటి ఒక ఎఫెక్షనేట్ ఫీలింగ్తో తను మాట్లాడాడు. అంతే తప్ప ఇందులో నెగిటివ్ ఫీలింగ్ ఏం లేదు. నెగిటివ్ ఫీలింగ్ ఏం లేదు. వెరీ లవ్లీ బాయ్ అతను, వెరీ లవ్లీ పర్సన్. ఎందుకు సార్ ఇలాంటివి వస్తాయి అక్కడ జరిగింది? అంతే కదా, మరి మీడియాలో జరుగుతున్నాయి అదే కదమ్మా. దాని గురించి నిజంగా ఎంత దారుణంగా రాశారంటే, కొన్ని మీడియాల్లో ఆ విషయం తెలుసుకోకుండా ఏదో కొంపలారిపోయినట్టుగా అర్జెంటుగా కళ్ళు నెత్తికి ఎక్కేసి ఇలా బిహేవ్ చేస్తాడు అలా బిహేవ్ చేస్తాడు కాకపోతే తొందరపాటు. యాక్చువల్గా ఏంటంటే అతను చెప్పదలుచుకున్న కంటెంట్స్ ఇదే, కానీ ఆ కాళ్ళు ఆ టేబుల్ మీద కాళ్ళు పెట్టుకున్న విధానం కానీ ఆ ఇది కొంచెం అబ్బిట్టుగా కనిపిస్తుంది. అది సరదాగా చేసిందే తప్ప వాంటెడ్గా కాదు. వెంటనే రెక్టిఫై, వెంటనే మళ్ళీ కాల్ తీసేసి మరి సరే కూర్చొని అందరితో లవ్లీగా మాట్లాడటం జరిగింది. సరే మీడియాది ఏముంది, ఇదిగో అంటే అదిగో అన్నట్టుగా తయారు చేస్తున్నారు కదా, అదిగో పులంటే ఇదిగో తోకని ఇలాగా తయారు చేసి ఒక్కొక్క దానికి జరుగుతున్న వాస్తవాలకి ఇస్తున్న వక్ర భాషలకి సంబంధం లేకుండా పోతుంది మీడియా పోకడం అనేటువంటిది. అంత స్థాయిలో వార్నింగ్లు ఇవ్వాల్సినంత అవసరం అది కాంటెక్స్ట్ కాదు. అది కాదు. ఇంకొక దురదృష్టం ఏంటంటే చూసిన వాళ్ళకి అదేమో అనిపిస్తుంది, పూర్తి స్థాయి విషయం తెలియని వాళ్ళకి ఆ వివరణ అనేటువంటిది ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అది కొంచెం. కాబట్టి మీడియాతో ఉన్నప్పుడు కొంచెం ఇదిగా ఉంటాం అనేటువంటిది, కొంచెం బ్యాలెన్సింగ్గా ఉంటాం అనేటువంటిది అవసరం. ఎస్, ఇది ఒకటైతే. మరొకటి, ఆయన ఒక బాలీవుడ్ ప్రోగ్రాంలో తను పార్టిసిపేట్ చేశారు, అందులో ఒక క్వశ్చన్కి తను ఇచ్చిన సమాధానమే చాలా పొగరుగా ఉంది అంటూ మాట్లాడారు సార్. అసలు ఏంటి, ఏం క్వశ్చన్ అడిగారు, ఆయన ఏం సమాధానం ఇచ్చారు, ఎందుకు ఇలా? ఇప్పుడు ఈ బాలీవుడ్ బాయ్కాట్ హ్యాష్టాగ్ అనేటువంటిది వైరల్ అవుతున్న విషయం అందరికీ తెలుస్తుంది. అవును, దాంట్లో భాగంగా రేపు లైగర్ని కూడా బాయ్కాట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక క్వశ్చన్ తను వేసినప్పుడు, చేసుకుంటే చేసుకునేవ్వండి, మా సినిమా చూడడానికి మేమేం బతిలాడలేం కదా, తర్వాత టీవీలో వాటిలో వస్తే చూస్తారు అనేటువంటి సమాధానం చెప్పాడు. అయ్యో ఏం సమాధానం, అవును అయ్యో నా సినిమాని బాయ్కాట్ చేయొద్దు, మీ కాళ్ళు పట్టుకుంటా గడ్డాలు పట్టుకుంటా అని బతిలాడాలా, అది కాదు. ఒకవేళ అలా పట్టుకుంటే సినిమా చూస్తారా, లేదు. దట్ ఈస్ నాట్ అంటే ఒక కొంచెం చిన్న సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఈగో ఉండేవాడికి డెఫినెట్గా ఒక కానివ్వండి ఏదైతే అది అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి తన కొంచెం ఆల్రెడీ కొంచెం ఇందాక చెప్పుకున్నాం యాటిట్యూడ్ ఆ చిన్న యాటిట్యూడ్తోనే సమాధానం చెప్పాడు. అయితే అలాంటి సమయంలో కొంచెం బ్యాలెన్సింగ్గాను కొంచెం డిప్లొమాటిక్గా సమాధానం చెప్పాల్సిన సందర్భం. ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితులు, ఏది జరిగినా సరే నెగిటివిటీ అనేటువంటిది విపరీతంగా స్ప్రెడ్ అయిపోతున్నటువంటి సందర్భం. చిన్న విషయానికి కూడా అసలు ఆల్రెడీ బాయ్కాట్ బాలీవుడ్ అనేటువంటిది ఇది అవుతున్న టైంలో నీ దగ్గరికి ఆ ప్రశ్న వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి సమాధానంలో చిన్న డిప్లొమసీ కానీ బ్యాలెన్స్ కానీ ఉంటే బాగుండేది.
లేకపోవటం వల్ల అది ఇది దీన్ని కూడా కలిపేసి ఇతను కూడా ఆ గాడిలో కట్టేసేసి ఉతికారేస్తున్నారు. కానీ ఇవేమన్నా సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అంటారా లైగర్ మీద? సినిమా బాగుంటే ఏవి చూపించవు అమ్మ, సినిమా బాగుంటే ఏవి చూపించవు. ఏ ప్రేక్షకులు అనుబంధాలు ఆప్యాయతలు ఇవన్నీ పిచ్చి కబుర్లు. ఒకసారి అక్కినే నాగేశ్వరరావు గారు రామ్ గోపాల్ వర్మతో ఒక మాట అడిగారు, ఆయన శివ 100 డేస్ పూర్తయిన తర్వాత, శివ 100 డేస్ అయింది కదా ఘనంగా ప్రేక్షకులకు ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ ఒక యాడ్ వేసుకోవయ్యా అని చెప్పేసి నాగేశ్వరరావు గారు సజెస్ట్ చేశారు. నేను ఎందుకు వేసుకోవాలి సార్ అన్నాను రామ్ గోపాల్. అదేంటి నాగేశ్వరరావు గారు అంత మంచి సినిమా ఇచ్చినందుకు వాళ్ళే నాకు థ్యాంక్స్ చెప్పాలి, వాళ్ళే నా కృతజ్ఞతలు చెప్పాలి, అంత హిట్ సినిమా ఇచ్చినందుకు నేను వాళ్ళకి చెప్పలేను, చెత్త సినిమా తీస్తాను చూస్తారా ప్రేక్షకులు చూడరు కదా అనేటువంటి ఒక లాజిక్ మాట్లాడతాను. ఆ లాజిక్లో ఎంత ఇది ఉందంటే, ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందంటే, ఇది అలాంటిదే. సినిమా చూస్తే చూస్తారు లేకపోతే లేదు, సినిమాలో దమ్ముంటే మాత్రం ఇలాంటి హ్యాష్ ట్యాగ్ 2 పెట్టుకున్నా ఎందుకు పనికిరావు అంతే. సో అదే సమాధానం విజయదేవరకొండ ఇచ్చారు. ఈ బాయ్లు బాయ్కాట్లు వీటి కొట్లు ఏమి చేయాలి సినిమాల్లో? ఇప్పుడు పోతున్న సినిమాలన్నీ బాయ్కాట్ కారణంగానే పోతాను అనేటువంటి ఒక భ్రమల్లోనూ, లేకపోతే అలాంటి ఒక కారణాన్ని వెతుక్కొని చెప్పుకునేటువంటిది తప్ప నిజంగా దమ్ములేని సినిమాలు కాబట్టే పోతున్నాయి, కానీ వీటి కారణంగా కానే కాదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే వెర్రిమర్రి వేషాలు ఎక్కువైపోయినాయి నార్త్లో. సినిమాల్లో కంటెంట్ లేకపోగా యథవేషాలు ఎక్కువైపోయినాయి. కొన్ని మతాలను కించపరిచేలాగా మాట్లాడటం, కొన్ని నేషనల్ స్పిరిట్ని కానీ ఒక హిందూ స్పిరిట్ని కానీ ఒక మతాన్ని కించపరిచేటువంటి ఇవి కానీ ఎక్కువ అయిపోవటం వల్ల వచ్చినటువంటి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ రాత్రి పుట్టుకొచ్చింది కాదు బాయ్ ఇదనేటువంటిది. మనుషుల పట్ల వాళ్ళ బిహేవియర్ పట్ల బాయ్కాట్ బాలీవుడ్లో వాళ్ళ సినిమాల్లో కంటెంట్ లేకపోగా, మరి ఆ రోజున దంగల్ సినిమాకు ముందేగా చెప్పాడు అమీర్ ఖాన్ దిస్ ఇస్ నాట్ సేఫ్ కంట్రీ అని చెప్పాడు. ఇదంతా అసహనాలు పెరిగిపోతున్నాయి, టాలరెన్స్ ఇంటాలరెన్స్ ఎక్కువైపోతుందని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే కదా దంగలు ఆ స్థాయిలో హిట్ అయింది. కాబట్టి ఆ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తాలూకు ప్రభావం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది. దానికి తోడు సినిమాల్లో విషయం ఉండవు, సినిమాలో విషయం ఉంటే ఏవి పనిచేయవు. దట్ ఈస్ ద జనరల్ ఫ్యాక్ట్, ద రిటన్ ఫ్యాక్ట్. ఆ విషయాన్ని మీరు ఎప్పుడు గ్రహిస్తారో తెలియదు. సో అదే విషయాన్ని విజయదేవరకొండ రేపటి కూడా లైగర్లో కూడాను విషయం ఉంది, సినిమాలో దమ్ముంటే మాత్రం 100 గ్యారంటీగా ఆడుతుంది, లేకపోతే దీని కారణంగా పోయిందని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉండదు నేను అనుకుంటున్నాను. ఆ పరిస్థితి రాదు, సినిమా సూపర్ డూపర్ హిట్ అనేటువంటి ఆకాంక్షని ఆశని మనం వ్యక్తం చేస్తాం. సో అందరూ వెయిట్ చేస్తున్నారు లైగర్ ఇప్పుడు అని, మరి కొద్ది రోజుల్లోనే కాబట్టి. సో జరిగిన పరిణామాలన్నీ ఆ సినిమా మీద ఎఫెక్ట్ కాకుండా ఉంటాయనే భావిద్దాం సార్ వాటి మీద. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. నమస్తే సార్. నమస్తే.